ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ కు వికెట్ కీపింగ్ ఆప్షన్లు చాలా ఉన్నాయి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరు తమదైన క్లాస్ బ్యాటింగ్, అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్ తో సత్తా చాటారు. అయితే పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరు గతంలో జట్టుకు దూరం అయ్యారు. ఆ సమయంలో ఇషాన్ కిషన్ ఆ బాధ్యతలు తీసుకుని సత్తా చాటాడు. ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ వెస్టిండీస్ టూర్ లో అద్భుతమైన ప్రదర్శనతో టెస్టు జట్టులో ప్లేస్ ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. కానీ గత ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్ అతడు బెంచ్కే పరిమితం అయ్యాడు. దాంతో మానసిక ఆరోగ్యం కోసమని డిసెంబర్ లో బ్రేక్ తీసుకున్నాడు. అయితే ఖాళీ సమయంలో దేశ వల్ల ఆడాలనే బీసీసీఐ ఆదేశాలను లెక్క చేయనందుకు ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్టర్ నుంచి తప్పించారు. అప్పటి నుంచి అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు. తాజాగా జరుగుతున్న జింబాబే T20 సిరీస్ కూడా ఇషాన్ కిషన్ పరిగణలోకి తీసుకోలేదు. ఈ సిరీస్ కు ఐపీఎల్ ఆటగాళ్లు ఎంతో మందిని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. 2026 ప్రపంచ కప్ కు సరైన టీమ్ ను రెడీ చేయడమే లక్ష్యంగా యంగ్స్టర్స్ కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఈ స్క్వాడ్ లో వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ను తీసుకున్నారు. అలాగే ధ్రువ్ జురేల్, జితేష్ శర్మలు బ్యాకప్ ఆప్షన్లు గా ఉన్నారు. అయితే ఈ సిరీస్ కు ముంబై ఇండియన్స్ స్టార్ ఇషాన్ కిషన్ మాత్రం బీసీసీఐ సెలెక్టర్లు పట్టించుకునే లేదు. దీంతో ప్రస్తుతం వికెట్ కీపింగ్ రేస్ లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, యంగ్స్టర్ ధ్రువ్ జురేల్ వంటి ప్లేయర్లు ఉన్నారు. ఇక ఈ విషయం గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడిన ఇషాన్ కిషన్ టీమిండియాకు రీఎంట్రీపై స్పందించాడు. రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. బలమైన పోటు ఉంటే వాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్వాలిటీ క్రికెటర్లతో పోటీ పడినప్పుడు గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, అప్పుడే ముందుకు వెళ్లవచ్చు. ప్రస్తుతం అయితే ఇదంత సులువు కాదని నాకు తెలుసు, కానీ ఈ విషయంలో నేను ఎలాంటి ఒత్తిడికి గురికాను. నేను T20 వన్డేల్లో టెస్టుల్లో కూడా రాణించాను. టీమిండియా తరపున 3 ఫార్మాట్లలో నేను ఆడాలనుకుంటున్నాను. ఇందుకోసం నన్ను నేను ఫిట్ గా ఉంచుకొని రాబోయే టోర్నమెంట్ లకు రెడీ అవ్వాలనుకుంటున్నాను. కొన్ని కొత్త షాట్లపై వర్క్ చేస్తూ వికెట్ కీపింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దాని గురించి ఆలోచించడం కంటే ప్రస్తుతం నేను ఏం చేయాలి అనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాను. టీమిండియాకు ఎంట్రీ లక్ష్యంగా నేను ప్రస్తుతం దేశవాళ్ళలో జార్ఖండ్ తరపున బాగా ఆడాలనుకుంటున్నాను. ఆ తర్వాత జరిగేది జరుగుతుందని ఇషాన్ కిషన్ వివరించాడు. ఇకపోతే ఇదే పని 6 నెలల క్రితం చేసి ఉంటే ఇషాన్ కిషన్ కు మంచి ఫలితం ఉండేది. బీసీసీఐ ఇదే విషయాన్ని ఎంత చెప్పినా పట్టించుకోలేదు.